అందరికీ నమస్కారం అన్న. ఏదైతే పొద్దు నుంచి కావచ్చు, గత కొన్ని రోజుల నుంచి కావచ్చు, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అతి ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్ళ ఆక్రోషం బాధ. మేము 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటే ఎప్పుడూ ఇంత నీళ్లు పుష్కలంగా రాలేదు, శ్రీశైలం డ్యాం ఇంతగా నిండలేదు, నాగార్జున సాగర్ నిండలేదు, పులిచింతలు నిండలేదు. 2009 తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసే పరిస్థితి, ఈరోజు ఇంత నీళ్లు వచ్చినాయి. ఏదైతే ఒక నానుడు ఉంది, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే నీళ్లు ఉండవని రకరకాలు ఏదైతే నానుడు అదంతా నిజమయ్యేటట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2-3 నెలల లోపలనే ఈరోజు పుష్కలంగా డ్యాంలన్నీ కూడా నిండుతూ ఉన్నాయి, ఇక్కడ ప్రధాన డ్యాంలన్నీ కూడా నిండుతూ ఉన్నాయి. సో ఈ ఒక బాధ ఆక్రోషమో తెలియదు కానీ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఈరోజు కూడా చూసాం, ఏదైతే వరద గత 3 రోజుల నుంచి ప్రకాశం గేట్స్ పెట్టడం జరిగింది బ్యారేజ్ అంచులంచెలుగా, ఫస్ట్ 1 లక్ష క్యూసెక్స్ నుంచి స్టార్ట్ చేసి దాదాపు మళ్ళీ 5 లక్షల క్యూసెక్స్ దాకా వెళ్ళటం జరిగింది. ఈరోజు దాదాపు 7.5 లక్షల దాకా వస్తూ ఉంది స్లో. దీనిలో భాగంగా కూడా ఎక్కడైనా కూడా ఒక ఏరియల్ సర్వే తీసుకోవటం అనేది కామన్, ఎక్కడైనా తీసుకుంటాం. ఇది ఈ రోజున టెక్నాలజీ గతంలో లేదు కాబట్టి, ఈ రోజున టెక్నాలజీస్ అన్నీ కూడా డ్రోన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డ్రోన్స్ మొత్తం కూడా ఏదైతే 2 రోజుల క్రితము ఆల్ బ్యాంక్స్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ప్లస్ ఇవన్నీ కూడా డ్రోన్స్ మీద విజువల్స్ తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖ నుంచి ఏదైతే, ఎందుకంటే ఎంత మనకి సబ్మర్జెన్స్ వస్తుంది ఎంత ఇది వస్తుందని తీసుకోవటం అది కామన్, అది ప్రక్రియ. ఎక్కడైనా మామూలుగా ఏరియల్ సర్వేసు ఎక్కడైనా చేస్తూ ఉంటారు. దానికి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే అసలు బాధ ఏంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకులకు బాధ ఏంటి అంటే తీగూడదనే సబ్మర్జ్. ఇప్పుడు ఆయన ఇల్లే తీసుకుందాం సార్, ఆయన ఒకరోజు నా ఇల్లు కాదంటాడు, ఒకరోజు లింగం నేను ఇల్లు అంటాడు, లింగం నేను గారు ఏమంటారు ఇది నా ఇల్లు కాదు నేను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాను ఇది గవర్నమెంట్ హౌస్ అంటారు. ఈరోజు ఒక మొత్తం ఈరోజైతే వాటర్ పెరుగుతూ ఉందో దానికి సంబంధించి విజువల్స్ తీసుకున్నప్పుడు కామన్గా దాంట్లో ఆయన ఇల్లు అంతే, ఆయన ఇల్లు ప్రత్యేకంగా లేదు. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ మొత్తం తీసుకుంటున్నప్పుడు ఆయన ఇల్లు దాంట్లో ఉంది కాబట్టి మొత్తానికి సంబంధించి ఒక విజువల్ తీసుకున్న దాంట్లో కూడా ఒకరికి మనం శాఖ ఒకరికి అప్పచెప్తుంది, మాకు అన్నీ కూడా విజువల్స్ ఒక డ్రోన్ ఏజెన్సీకి సంబంధించి మనకు అప్పచెప్తుంది, ఆ విజువల్స్ తీసుకుని మాకు చెప్తే దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకునేదానికి కానీ సబ్మర్జెన్స్ ఎంత అయిందని కానీ మేము కూడా అంచనా వేసేదానికి డిపార్ట్మెంట్స్కి కానీ ఉన్న టెక్నాలజీని వాడుకోవటం అనేది కామన్. అలాంటిది ఈరోజు పొద్దున్న నుంచి కూడా కొంతమంది మాట్లాడటం చూశా. ఒక ఆయన ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్స్లోనే మీరు చూస్తే పొంతం లేని స్టేట్మెంట్స్ వాళ్ళే. ఒక ఆయన ఏం మాట్లాడతాడు, మాజీ 5 సంవత్సరాలు మాజీ కొన్ని ఇరిగేషన్, ఆయన 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఫ్లడ్ కానీ గేట్లు ఎత్తిన దాఖలాలు లేవు, ఆయన ఉన్న రోజు నీళ్ళు కూడా సరిగ్గా వచ్చినట్టు లేవు. ఆయన ఏం మాట్లాడతాడు, ఒకేసారి నీళ్ళంతా కూడా వీళ్ళు నింపి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వదిలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నీళ్ళు వదిలేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన అని చెప్పి ఆయన మాట్లాడతాడు. రెండోది ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడు, వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాజీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియదు వీళ్ళు ఇది తెలియదు అంటాడు. ఆయన శ్రీశైలంలో నిండకుండానే నీళ్ళు వదిలేశారు ఒకేసారి అని చెప్పి ఈయన మాట్లాడాడు. ఎవరు మన ఉమా గారు, ఈయన మాట ఏం మాట్లాడాడు, వీళ్ళకి మేనేజ్మెంట్ తెలియదు నీళ్ళు వదులుతూ చేసుకొని ఉండడాలా అని ఈయన మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరికీ దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ కాలంలో ఏ రోజు ఫ్లడ్ వచ్చిన దాఖలాలు లేవు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 5 సంవత్సరాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ బాగా చేస్తారంట, కానీ ఏం చేస్తాం కర్మ, ఆయన ఉన్నప్పుడు చుక్క నీళ్ళు ఉండవు, ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక డ్యామ్ కూడా నిండదు, పాపం ఫ్లడ్ ఎత్తే పరిధి ఉండదు బటన్ నొక్కే పని ఉండదు ఆయనకి. ఈరోజు వీళ్ళకే పొంతం లేనిది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఆయన ఏ విధంగా ఆయన మమ్మల్ని విమర్శిస్తుంటాడు ఏమని, అనుభవం లేదు ఎక్కడికి పోయారు వీళ్ళు ఏంది అని, 3 నెలలు ఎక్కడున్నాడో కూడా తెలియలా, కనీసం అధికారం కోల్పోయింది ప్రజలు బుద్ధి చెప్పారు
ఇట్లాంటి ఒక మంచి వాతావరణం ప్రజల్లో నీళ్ళు వచ్చి ఈరోజు డ్యామ్స్లో నీళ్ళు నడుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, ఆనందం కూడా వీళ్ళు దాన్ని వక్రీకరించి రాజకీయ బుద్ధి ఇంకా కూడా మార్పులే, ఇంకా కూడా మార్పు చెందిందిలే. ఒక ఆయన ఏ విధంగా అయ్యాడో అర్థం కాలేదండి. డ్యామ్ మొత్తం నింపంట, నింపకుండానే వదిలేశారు. డ్యామ్ మొత్తం నింపి నీళ్ళు వదలాలి అని, శ్రీశైలంలో నింపి నీళ్ళు వదలాలని చెప్పి మాట్లాడారు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీరు కావాలంటే ఆల్ డ్యామ్స్ తీసుకోండి, ఆల్మట్టి నారాయణపురం, ఎప్పుడు కూడా హెవీ ఫ్లడ్ నుంచి ఒక దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక కుషన్ పెట్టుకుంటారు, ఒక 25 TMC 20-30 TMC కుషన్ పెట్టుకొని ముందే వదులుతూ ఫ్లడ్ని ఫేస్ చేసుకొని రిలీజ్ చేయటం అనేది, సో దట్ ఎక్సెస్ ఒకేసారి మీద పడకుండా ఉండేదానికి చేసే ఒక ప్రక్రియ అది. ఆయన చెప్పిన, ఉమాగారు చెప్పినట్టు ఒకేసారి శ్రీశైలం నింపిగా వదులుంటే దాదాపు 12 లక్షలు 13 లక్షల క్యూసెక్స్ వచ్చేది ఈ రోజుకి. ఆ ఒక్క చిన్న కామన్ సెన్స్ లేకుండా ఎలా వదిలినా. అదే కాకుండా మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. దాదాపు మీరు 1వ తారీఖు నుంచి కావాలంటే మీకు కూడా ఇస్తాను సార్ శ్రీశైలంను, అలాగే నాగార్జున సాగర్, పులిచెంతుల. ఈరోజు శ్రీశైలం చూస్తే దాదాపు ఈ రోజుకి ఒక 3 or 4 TMC అటు టు రెగ్యులేషన్తో దాదాపు మనం ఒక 215 కెపాసిటీ టీఎంసీ అయితే 195, 190, 200 అట్ట 5 TMC అటు ఇటు ఆ ఫ్లోని బట్టి దాదాపు ఒక 20 TMC క్వశ్చన్ అక్కడ. నాగార్జున సాగర్ 315 TMC అయితే ఇంచుమించు అక్కడ 280, 290, 300 అట్ట ఒక క్వశ్చన్ పెట్టి అక్కడ ఒక 15 TMC. ఇంకా మీరు చెప్పినట్టే గత ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది నాగార్జున సాగర్లో. మేము రిలీజ్ చేసినప్పటికే 300 TMC ఉన్నాయి. 30 పులిచింతల దాదాపు ఒక 7 TMC క్వశ్చన్, అంటే దాదాపు మొత్తం కలిసి ఒక 40 TMC ఒక క్వశ్చన్ పెట్టి రెగ్యులేట్ చేస్తూ ఏదైతే ఎక్సెస్ వచ్చిన వాటర్ని వదిలేసుకుంటూ తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ని రిసీడింగ్ ఫ్లడ్, అంటే ఫ్లడ్ ఒకేసారి ఇప్పుడు 8 లక్షలు ఉన్నది, 6 లక్షలకి 5 లక్షలకి అట్లా తగ్గుతుంది, కానీ 8 లక్షల నుంచి ఒకేసారి జీరోకి రాదు కాబట్టి. సో ఏదైతే రిసీడింగ్ ఫ్లడ్లో వీటిని అంతటిని కూడా కొరవంతా కూడా నింపుకునే ప్రక్రియ అది జరగడం కామన్. ఇంకా ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడాను, ఒకేసారి వదిలేశాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు వస్తాయని తెలిసే ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. ఎట్టా నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ నా మా ఇంటికి ఏమన్నా నీళ్ళు వస్తాయేమో అని చెప్పి ఆయన హైదరాబాద్కి చెక్ చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గత 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో డేట్ మేబీ 1 or 2 డేస్, అది పర్ఫెక్ట్గా గేట్స్ పెట్టడం జరిగింది. ఏది 100తో స్టార్ట్ అయ్యాం, 100 నుంచి కొంచెం పెంచుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయాం. ఈరోజు ఎక్సెస్ వస్తున్న ఫ్లడ్ని వదిలేయకుండా మీ ఇల్లుందని, ఆయన మధ్యలో కరకట్ట మీద 2 డ్యాముల మధ్యలో ఇల్లు కట్టుకుంటే, ఇల్లు వేరే వాళ్ళు కట్టిన ఇల్లులో దూరి ఆయన, మా ఇల్లీడు ఉంది మీరు నీళ్ళు వదిలేదానికి లేదు అని చెప్పేటట్టు ఉంది ఆయన చెప్పే పని. అసలు నాకు ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు, ఏమి ఇది చేస్తున్నారా అర్థం కావట్లేదు. నేను అడిగేది ఏంటంటే ఒక మొత్తం విజువల్ తీసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఒక అప్పచెప్పాం బాధ్యత లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ సంబంధించి మాకు మొత్తం విజువల్స్ అందించమని, అందించమని మేము చెప్పినప్పుడు ఆయన ఇల్లు దాంట్లో ఉంది మధ్యలో, ఆయన ఇల్లు కూడా కొద్దిగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడే 5 లక్షల ఫ్లడ్కే మీరు విజువల్స్ చూస్తే ఏదైతే చూసేది కొంత వాటర్ వచ్చింది, సో పెరిగే కొంది ఆయన గిట్టుకైనా ఇబ్బంది కదా. ఇప్పుడు మా బాధ్యత కూడా ఉంది కదా, రేపేం మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు ఇల్లు మునిగిపోతుంటే అధికార పార్టీ చూస్తూ ఊరుకుంది, అధికార పార్టీ పట్టించుకోలేదని ఆనంద కూడా మళ్ళీ మాకే కదా. రేపు అమాంతంగా ఫ్లడ్, ఇప్పుడు ఫ్లడ్ పెరిగేదాన్ని నువ్వు నేను ఆపలేము కదా. వర్షం ఫ్లడ్ వచ్చేటప్పుడు లేదు లేదు అటు చంద్రబాబు నాయుడు ఇల్లుంది నువ్వు ఫ్లడ్ రాకూడదు అంటే జరుగుద్దా, ఎలాగో నువ్వు అధికారంలో ఉంటే ఫ్లడ్ రాదు, అదట జగమెరిగిన సత్యం. 5 సంవత్సరాలలో మీకు ఫ్లడ్ వచ్చిన దాఖలాలే, ఫ్లడ్ రాదు కూడా నువ్వు ఉంటే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, భగవంతుడు కరుణిస్తాడు, నీళ్ళు వస్తాయి, అన్నీ పుష్కలంగా వస్తాయి. కాబట్టి ఆయన మధ్యలో రేపు ఒకవేళ నీళ్ళు వస్తే రేపేం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు ఇల్లుంది ఆయన ఇల్లు నిలిగిపోతే కనీసం ఇల్లు ఇదిగు పట్టించుకోవట్లేదు, ఈరోజు మీ ఇల్లు నీళ్లు మునిగిపోతే ఎందుకు అక్కడ ఇసుక బస్తాలు వేసుకుంటున్నారు, ఫ్లోని అడ్డుకొట్టే పని మీరు ఎందుకు చేస్తున్నారు, అంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే కదా. ఇసుక బస్తాలు ఆ ఇంటి మీద మీరు ఫ్లడ్ ఆపే పని వేసుకునే దానికి ఇసుక బస్తాలు వేస్తున్నమాట వాస్తవం కాదా, ఇసుక బస్తాలు వేస్తున్నారంటే మీరు ఫ్లడ్ని ఆపుతున్నట్టే కదా, అంటే మీ హౌస్ ఇస్ అండ్ డేంజరే కదా, మేము చెప్పిన మాట కరెక్టే కదా. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇష్టానుసారంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడం తెలియదు వీళ్ళకి. ఒక పడవ కొట్టుకోబోయి అడ్డుంది సార్, ఒక ఎక్కడో అప్ స్ట్రీమ్లో బోట్స్ పెట్టుకున్నప్పుడు ఆ భవానీ ఐలాండ్ దగ్గర ఎక్కడో పెట్టుకుని వచ్చే ఫ్లడ్లో ఒక పడవ కొట్టుకొని వస్తే, పడవ కొట్టుకొని వచ్చి కానీ వస్తే అది కూడా మేనేజ్మెంట్ చేయడం మీకు తెలియదు,
అవును నిజమే, వాళ్ళలాగా మాకు మేనేజ్మెంట్ చేయడం తెలియదు. గోదావరి పుష్కరాలు చేస్తే 35 మందిని బలిగొనే మేనేజ్మెంట్ మాకు చేత కాదు. నిజంగానే 35 మందిని నిండు ప్రాణాలు తీసి బలి ఇచ్చేసే ఇది మాకు తెలియదు. ఈరోజు ఇంత వరద వచ్చినా ఎక్కడ కూడా ఒక చిన్న నష్టం జరగల. దాదాపు అధికారులు నిజంగానే ఆల్ అధికారులు అందరూ కూడా నీట్గా స్పందిస్తూ నీట్గా చేస్తున్నారు. ఇంకొక ఆయన మాట్లాడాడు ఈయన కనిపించలేదని. ఆయన కనిపించగా నేను కనిపించలేదు అంటున్నాడు, అదేం కర్మ? మీ అందరి ముందే శ్రీశైలం గేట్లు తెలంగాణ మంత్రులు వచ్చారు వెళ్ళా, మీ అందరి ముందే నాగార్జున సాగర్ దగ్గరికి ఛానల్కి వెళ్ళా, తర్వాత ఈ మధ్య ఒక ఛానల్కి ఇచ్చా, గోదావరి దగ్గరికి 2 సార్లు పోయా, ఈయన ఈరోజు ఎక్కడికి పోలా, మాజీ మంత్రిగా ఉండి ఈయన కనీసం మాట్లాడలా, ఈరోజు మాత్రం వచ్చేసి హడావిడిగా ఓ ఆహా ఓహో ఆహా ఓహో అని మాట్లాడే పరిస్థితి నిజంగా బాధేస్తుంది. అంటే ఇట్లాంటి దగ్గర కూడా ఇట్లాంటి ఒక చీప్ పాలిటిక్స్, చీప్ రాజకీయాలు. ఈరోజు నిజంగా ఇదే నీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చిందంటే 50 కోట్లు ఖర్చు పెట్టుంటారు. ప్రకాశం ఒక హారతి, నాగార్జున సాగర్కి వెళ్ళి ఒక హారతి, శ్రీశైలంకి ఒక హారతి, 50 కోట్ల రూపాయలు వేసి దాన్ని ఒక ఇదిగా చేసుకుని మాకు మేము చేసే పని మేము చేస్తాం కానీ దాన్ని ఓ 5 పైసలు చేసే పనికి రూపాయి డప్పు కొట్టుకునే అలవాటు మాకు లేదు. మేము మా పని మేము చేసుకుంటాం, మా వర్క్ మేము చేసుకుంటాం, మేము పోతామే తప్ప మామూలుగా మీడియాకి ఎక్కి రోజు అదే పనిగా డప్పు కొట్టుకునే చేష్టలు అలవాట్లు మాకు లేవు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, నీళ్ళు వచ్చిన మాట అటు చూస్తూ ఉన్నారు, మేము కాదు టీవీలో వచ్చిన మాట కూడా అన్నీ కూడా తీయమని చెప్పిన ప్రక్రియలో అధికారులు ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసే కార్యక్రమంలో జరుగుతుంది అంతే తప్ప, రేపైనా ఇల్లు వచ్చిన తర్వాత గవర్నమెంట్ బాధ్యత కదా, ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఇళ్ళకి మేము వాన్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది కదా అంటాడు ప్రతిపక్ష నాయకుడు. ఇల్లు ఉంది కాబట్టి మీరు చెప్పకూడదు, మీరు రాకూడదు, ఇల్లు మునిగిపోయినా మీరు గమ్ముకుండాలండి, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్లస్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు క్లస్టర్ క్లియర్గా ఏదైతే మీరు ఆల్మట్టి చూడండి, ఆల్మట్టి కూడా దేహమే కుషన్, ఆల్మట్టి కూడా ఒక 20 TMC పెట్టుకుని 8-10 లక్షలు వస్తున్న వదులుతున్న ఆల్మట్టి కూడా ఒక 23 TMC కుషన్ పెట్టుకున్నారు. అట్లా ప్రతి దగ్గర కూడా కుషన్ పెట్టుకుని వదలటం అనేది ఆనవాయితీ. మొత్తం నింపితే బ్యాక్ వాటర్స్కి వెళ్ళి ఆ అట దీనికి వెళ్ళి కర్నూలుకి నష్టపోయే బ్యాక్ వాటర్ కర్నూలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అధికారులతో పాటు మేము రోజు మాట్లాడుతున్నాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, ఏ విధంగా వదలాలి. పులిచింతల నుంచి ఫస్ట్ మీరు 5-6 డేస్ చూస్తే పులిచింతల్లో మేము దాదాపు అసలు ఎక్కడ ఇంపౌండే చేయలేదు, మొత్తం బ్యారేజ్కి వదిలేసాం. ఎందుకంటే వస్తున్న ఫ్లడ్ని దాన్ని తట్టుకునే కెపాసిటీ లేదని దాదాపు 4-5 రోజుల పాటు చిన్నంగా వదిలేసాం, స్టార్ట్ చేసాం మేము. ఎన్ని పట్టించుకోకుండా ఈరోజు వచ్చేసి ఏదై మాట్లాడితే చెల్లుతుంది. ఒక ఆయన ఏమో మొత్తం నింపకుండా వదిలేరని ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన ఏమో మీరు వదలకుండా మీరు ఎందుకు నింపారు అని ఒక ఆయన మాట్లాడతాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి, అలాగే అర్థం కావట్లా. ఒక ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఒక ఆయన అనుభవం అంటాడు, ఈ అనుభవం దేనికో మాకైతే తెలియదా. మేము మాత్రం ఈ రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది, రైతాంగం సంతోషంగా ఉంది, నీళ్ళు వచ్చినాయి, పంటలు పండే పరిస్థితి ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు. సాగర్ పూర్తిగా నిండింది, శ్రీశైలం నిండింది, దాదాపు మొత్తాన్ని కూడా మనం వాటర్ని మళ్ళించుకునే అవకాశం ఉంది, రైతాంగం సంతోషంగా ఉంది. బాధల్లో ఉన్నది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతానే. ఇంకా మేము ఇంక ఇదే మాకు ఏదైతే బ్రాండ్ పడిపోయింది, ఇంకా జీవితంలో వీళ్ళు వస్తే నీళ్లు రావురా, వీళ్ళు వస్తే ఇంకా నీళ్లు ఉండవు, వీళ్ళు వస్తే కరువే. ఇంకొకటి మాట్లాడాడు మాట ఆయన ఈరోజు బాగా తెలివిగా, ఇక్కడ పడలేదు పైనుంచి వచ్చినాయి. ఎక్కడ పడితేమి స్వామి, నీళ్ళు వచ్చినాయా లేదా ముఖ్యం, అవునా కాదన్నా, వాటర్ అందించామా లేదా ముఖ్యం, డ్యాములు నిండినాయా లేదా ముఖ్యం. అది వదిలేసి ఇక్కడ పడలేదండి, నువ్వు ఉన్నప్పుడు అది కూడా లేదే, నువ్వు ఉన్నప్పుడు ఆ పరిస్థితి అక్కడ పడి కూడా రాలేదే, మన ఎఫెక్ట్ అక్కడ కూడా తగిలింది. ఎలా ఉంటుందంటే మన ఆయన ఏ పార్టీకి షేకండ్ ఇస్తే పాపం ఆ పార్టీ ఎట్టయితే 2019లో టప్పా కట్టిందో మన ఇక్కడ ఎఫెక్ట్ పాపం అక్కడ కూడా నిండలా పోయినసారి. మనం ఎవరి కండువు కప్పితే అతను టప్ప, కుమారస్వామి కుమారస్వామి టప్ప, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ టప్ప. మనం అందరినీ వికెట్లు అట్ట లేపుకెళ్తాము, మన దరిద్రం ఇక్కడి నుంచి ఆడకూడదు అంటుంది కాబట్టి ఎడకు కూడా అట్లా అట్టన్నా పడి కూడా రాలా. కాబట్టి రాజకీయం ఇంకా ఇంత దిగజారి, బుద్ధి చెప్పారు ప్రజలు, మారి ఎట్లా రివైవ్ అవ్వాలో దాంట్లో ఉండండి తప్ప, అంతే తప్ప చీప్ రాజకీయాలు. ఈరోజు నీళ్ళు వస్తుంటే దాన్ని కూడా అంటే రైతులు సంతోషంగా ఉన్నారు, ఎక్కడ మంచి పేరు వస్తే తప్పుదోవ పట్టించే ఇట్లాంటి చీప్ పాలిటిక్స్
అది ఆ తెలుగుదేశం పార్టీకే చెల్లుతుందని చెప్పి. అన్నా నేను అదే చెప్పానన్నా సార్, వాళ్ళ యాంగిల్ చెప్పేది ఏంటంటేనా, ఇప్పుడు వాళ్ళ యాంగిల్ డ్రోన్ కెమెరా దాకా ఆగారా, వాళ్ళ యాంగిల్ ఏం చెప్పారు, ఒకేసారి నింపి నీళ్ళు వదిలేయాలనుకున్నారు అని చెప్పాడు. ఉమా చెప్పారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒకేసారి నింపి నీళ్ళు వదులునుంటే ఈరోజు దాదాపు 15 లక్షల క్యూసెక్లు వచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. కావాలంటే నాకు కాదు, మీరు అధికారులను అడగండి. ఎప్పుడు కూడా ఏ డ్యామ్ని అలా చేయరు. వచ్చే వాటర్ని కొంచెం క్వశ్చన్ తగ్గించి రిలీజ్ చేసుకుంటే దాన్ని ఇది చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, మీరు వదిలేయాల్సింది అన్నారు. ఆయన దాని గురించి స్టడీ చేసి ఉంటే మేము ఎట్ట వదిలేమని తెలుసున్నది. మేము 50,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రకాశం గేట్స్ బ్యారేజ్ గేట్స్ 50,000, 1 లక్ష, 2 లక్షల నుంచి వదులుతూనే వస్తూ ఉన్నాం. తర్వాత 5 లక్షలకు వెళ్ళింది, వరద పెరుగుతుంది, ఇప్పుడు 7.5 లక్షలు, 8 లక్షలకు వస్తుంది. దాన్ని బట్టి లేదు, ఆయన చెప్పినట్టు ఒకేసారి ఆపిగా వదులుంటే 10-12 లక్షలు ఏంటది. డ్రోన్స్ అనేది ఆయన ఒక ఇల్లు కాదు సార్, మీరు మా కావాలంటే మేము వాళ్ళకి కూడా పంపించాం. ఆల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్కి సంబంధించి, భవానీ మొత్తం ఇనండేషన్కి సంబంధించి మేము డ్రోన్ తీయమన్నాం. దాంట్లో ఆయన ఇల్లు మధ్యలో ఉంది, అంతలే తప్ప ఆయన ఇల్లు ఒకరే ఎవరు తీయాలంటారు. మొత్తం ఇనండేషన్కి సంబంధించి మేము తీయమన్నాం, దాంట్లో ఆయన ఇల్లు ఉంది. రేపు మీరేనా అడుగుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు ఇల్లే మునుగుంటుంది అనుకుందాం మనం. అప్పుడు ఇదే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇల్లు ఉంది, ఎడా నీళ్ళు వస్తున్నా పట్టించుకోలేదు, మా ఈ ముంపినా పట్టించుకోలేదు అని మాట్లాడతారా లేదు సార్? మేము అడుగుతున్నా, నీళ్లు రాకపోతే ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు? నీళ్లు రావు అన్న భయం ఉండ, నీళ్లు రావు అన్న మీకు ధైర్యం ఉంటే ఒక ఫ్లోకి, అవునా కదా సార్, ఫ్లడ్ ఏదైతే వస్తుందో దానికి అడ్డుకట్ట వేయొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పత్రికా విలేకరులు మీరందరూ చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నవాళ్ళు, పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఒక ఫ్లడ్ ఫ్లోని ఆయన ఒక మాట అన్నాడు కూడా, బోటును తీసుకువెళ్ళి గేట్లు అడ్డు వేసి నాకు వెనక్కి తీసుకొస్తారా అని అడిగాడు. బోటు ఆడి నుంచి కొట్టుకొని వచ్చింది, అది మేము తీసుకెళ్ళేవరు ఏము, ఒక ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆడు కేర్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి అడ్డేసింది. ఈరోజు నేను అదే వ్యక్తిని అడుగుతున్నా, ఫ్లడ్ ఫ్లోకి మీరు బస్తాలు అడ్డు కట్టే వేసి ఆ ఫ్లడ్ ఫ్లోని ఏడకి తిప్పాలనుకుంటున్నారు, అంటే మీ ఇల్లు ఉంటే పక్కన ముంచేయాలనే మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఇజ్ ఇట్ కరెక్ట్? ఏం భద్రత ఆటలు సార్, దాంట్లో ఏముంది భద్రత, దానికి ఆటలు ఏముంది? నేను అడుగుతున్నాను సార్, ఏముంది ఆటలు, దానికి భద్రత ఏముంది సార్? మేము ఒకటి చెప్తాం సార్, ఒక ఏజెన్సీకి ఇస్తాం డ్రోన్స్, యాజ్ పర్ వీ డోంట్ హ్యావ్ ఎవరైనా కూడా ఒక ఏజెన్సీకి ఇస్తాం. అట్లా మేము ఒక ఏజెన్సీకి ఇచ్చాం, మాకు మొత్తం సబ్మిట్ చేయమని చెప్పి. సో దాంట్లో భాగంగా దే హ్యావ్ గాన్ అండ్ అంతే కదా. డ్రోన్ ఎవరిని అడుగుతారు సార్? ఒక ఎస్సీఓ చెప్పరు కదా, దానికి సంబంధించి అది చెప్పి ఒక ఎంప్లాయీ తీసి తిరుగుతాడు అంతే కదా. ఒక ఏజెన్సీలో ఆ ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ సీఈఓ వచ్చి డ్రోన్ ఆపరేట్ చేయడు కదా. దాంట్లో ఒకటో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ఇస్తారు, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు డ్రోన్ తిప్పుతారు అంతే. దానికి పెద్ద ఇష్యూ ఏంటి అని అడుగుతున్నా. వాట్ ఈస్ దేర్, దాంట్లో ఏం భద్రతకు ముంపు ఉంది, దానికి ఏమిది ఉంది అంటే మీకు ఎందుకు భయం? మీ వాటర్ వస్తున్న దాన్ని చూపించకూడదు అని మీకు భయం ఉందా? ఎందుకు భయం? మీరు ఎందుకు దాన్ని దాచుతున్నారు? వై ఇస్ దట్? అంటే ప్రజలకు తెలిసిపోతుందనా, మీరు కరకట్ట మీద ఇల్లు కట్టుతున్న నీళ్ళు వచ్చినాయి మేము చెప్పిందని, అసలు ఎందుకు మీకు భయం ఎందుకని? మళ్ళీ అడుగుతున్నాను సార్, ఇసుక బస్తాలు మీరు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నీళ్ళు వస్తున్నాయనే కదా, ఇదిగోండి విజువల్ ఉంది కదా, అది ఎంత ముందు ఫ్లాట్గా ఉండింది కదా, అది విజిటింగ్ వల్ల ఆ రివర్ సీయింగ్ ఇదే కదా, దాంట్లో వాటర్ అర్ధాకు వచ్చేసింది కదా. అవన్నీ ఇవన్నీ మాట్లాడకుండా మాటకు వస్తే ప్రజలకి ఒక తప్పుదోవ బట్టి ఇదిగోండి మీకే ఇస్తాను సార్ ప్రెస్కి, మీకే. మేము లాస్ట్ 15 డేస్ శ్రీశైలం గేట్లు వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా ఫ్లడ్ని రెగ్యులేషన్ చేశారు పాపం అధికారులు అందరూ కూడా, అంటే మీకు తెలీదో నాకు తెలియదు, ఎప్పుడు ఫ్లడ్ని ఎప్పుడు మేనేజ్ చేసిన ఎప్పుడు లేవు కదా. అన్న మీకు తెలుసలేదో, దాదాపు 10 రోజుల నుంచి వీఆర్ స్టార్టెడ్ పంపింగ్, వీ హ్యావ్ క్రాస్డ్ ఈవెన్ 44,000 క్యూసెక్స్, దాని లిమిటే 44,000. పోతిరెడ్డి పాడు నుంచి తీసుకునేది అండ్ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్మోస్ట్ క్రాస్ ద లిమిట్ ఆల్మోస్ట్. ఇప్పుడు గోరకల్లు రిజర్వాయరు హాఫ్ దాకా రావటం జరిగింది, గండికోటకి ఇంకా అవుకకి వెళ్ళి అవుక నుంచి గండికోటకి వెళ్ళను ఇంకొక 6 డేస్ టైం పడుతుంది, ఎందుకంటే ట్రావెలింగ్ పీరియడ్ ఉంటుంది.
అండ్ వెలిగోడ రిజర్వాయర్ కూడా దాదాపు 8 TMC దాకా దాన్ని నింపడం జరిగింది. అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 24th జీడిపల్లి రిజర్వాయర్కి, ఫస్ట్ ఫేజ్ ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ జీడిపల్లి రిజర్వాయర్కి 24th ఫుల్ స్టోరేజ్కి వెళ్తుంది. సో అక్కడి నుంచి జీడిపల్లి దగ్గర నుంచి ఆల్ దాదాపు ఫస్ట్ ఫేజ్గా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 140 ట్యాంక్స్ని నింపే ఒక కార్యక్రమం అనంతపూర్కి సంబంధించి, తర్వాత చిత్తూరుకి కూడా ఏదైతే 2 జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి చిత్తూరుకు రాలేదో దానికి కూడా అన్నీ కూడా వీఆర్ ఆలోచన ప్రక్రియలో ఉంది. అంతే తప్ప వీఆర్ యూటిలైజింగ్ ఫుల్ కెపాసిటీ వాటర్ని ఏదైతే పోతిరెడ్డిపాళ్ళ దగ్గర నుంచి హెచ్ఎన్ఎస్ తీసుకునే కార్యక్రమం ఫుల్ కెపాసిటీని డ్రా చేస్తుంది. మొత్తం హెచ్ఎన్ఎస్ఎస్ రెండే కదన్నా, మలయాళీ ముచ్చుమర్రి రెండు దగ్గర నుంచి తీసుకుంటున్నాం. రెండు దగ్గర నుంచి వీఆర్ నాట్ ఈవెన్ ఫ్లడ్ని ఎంతవరకు మ్యాక్సిమమ్ని డైవర్షన్ చేసుకోవచ్చో దాని వరకు 100% ఎక్కడెక్కడ చిన్న చిన్న, ఎందుకంటే కొన్ని దగ్గరలో వీఆర్ ఈవెన్ క్రాస్ ది ఎక్సెస్ లిమిట్ కూడా చేసాం, అక్కడక్కడే బ్రిడ్జెస్ని కూడా తొందరగా అడ్డుకట్టు వేసి మ్యాక్సిమం యూటిలైజ్ చేయమని కూడా చెప్పాం. దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఫ్లడ్ కమింగ్ ఇస్ ఎవ్రీడే 40 to 50 TMC, వీ కెన్ ఓన్లీ డ్రా 3 to 3.5 TMC. అండ్ 3 to 3.5 TMC ఒక రోజు పంపించేటప్పుడు వివిధ కోర్సులు తీసుకెళ్లేటప్పుడు ఇట్ టేక్స్ కోర్స్ ఆఫ్ టైం. ఒకరోజు రాత్రి లోపల నేను ఇక్కడ నుంచి అనంతపూర్లో పెట్టలేను కదా, ఇట్ టేక్స్ ఒక 10 డేస్ ఆఫ్ ట్రావెల్ టైం. అండ్ ఈవెన్ దో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2-3 డేస్ మీకు ఎలా ఉంటుందంటే ఆల్ డ్రై కాబట్టి ద సీపేజ్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ క్రాస్ చేసుకొని అన్నీ కూడా నింపుకునే కార్యక్రమం చేస్తాం. దాదాపు 10-15 డేస్ నుంచి వీఆర్ డ్రాయింగ్ వాటర్. ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కానీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఏ ఫుల్ ఫ్లెజ్. ఎక్కడ ఈరోజు మార్నింగ్ కూడా అంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే మేము చేసే రివ్యూలు వీఆర్ మార్నింగ్ కూడా అన్ని సీఈలతో అందరు అధికారులతో మేము రివ్యూ చేసాం. ఏదైతే కర్నూలు, అనంతపూర్, కడప, టీజీపీ అండ్ నాగార్జునసాగర్కి సంబంధించి ఇటుపక్క జోన్ మొత్తం కూడా ఏ విధంగా మొత్తాన్ని నింపుకుంటే ఫేజ్ వైజ్గా ఎక్కడా కూడా లోట్ అనేది రాకుండా, ఫస్ట్ డ్రింకింగ్కి సంబంధించి ఫస్ట్ని ఫేజు, తర్వాత రైతాంగానికి సంబంధించి మోస్ట్ ఫ్లడ్ని ఇచ్చేయమని కూడా మార్నింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా పూర్తిగా మేము కాన్స్టెంట్ టచెస్లో ఉన్నాం. కాన్స్టెంట్ రెవెన్యూ అధికారులతో, 2 జిల్లాల కలెక్టర్లతో, ఈరోజు పులిచింతల లాస్ట్ టైం వాళ్ళు 30 TMC ఎంతో పెట్టారన్నారు, నవ్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 40 ఫుల్ కెపాసిటీ పెట్టేదని 2 కలెక్టర్స్ని మేము ఇది చేసాం తొందరగా ఇది చేయమని చెప్పి. సూర్యాపేట తెలంగాణ కలెక్టర్, సూర్యాపేటకి సంబంధించిన కలెక్టరు, గుంటూరు కలెక్టరు వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మా మంత్రులు తిరుగుతూ ఉన్నారు, వెల్లంపల్లి సీనన్నగాని గారిని శాసనసభ్యులు తిరుగుతూ ఉన్నారు. ప్లస్ వీఆర్ ఆల్ వెంబర్ టేకింగ్, ఇటు పక్క చూస్తే బందరు కూడా ఇప్పుడు కూడా టైలాండ్కి వచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు వాళ్ళకి. పాపం ఈసారి వీ హావ్ టేకెన్ ఎ డిసిషన్, ఎక్కడెక్కడ మధ్యలో ఉన్నాయి అన్నీ కూడా మా అధికారులు అందరూ కూడా చూసుకొని టైలాండ్ దాకా ఏదైతే మచిలీపట్నం కానీ కైకులూరుకి కూడా నీళ్ళు అందించే కార్యక్రమం వీఆర్ క్లియర్లీ కాన్స్టెంట్లీ మానిటరింగ్. అంటే రోజు వచ్చి పొద్దున సాయంకాలం రోజు వచ్చి చెప్పినా ఏం బాగుంటుంది సార్. మా పని మేము లోపల మా అధికారులతో పని చేసుకొని మేము పోతా ఉంటాం. యా యా అవును, ఇప్పటికే చెప్తున్నాం. సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డజంట్ ఆపరేట్. వీ గివ్ ఆర్డర్స్ టు సమ్ ఏజెన్సీ అండ్ వీ టేక్ దట్. మేము క్లియర్గా నేను ఇందాకే చెప్పాను, వీఆర్ క్లియర్ ఆన్ ఇట్. మేము ఒక డిపార్ట్మెంట్ ఒకరికి ఇస్తాం, ఎందుకంటే మా దగ్గర డ్రోన్స్ ఉండవు కదా. ఇప్పుడు మీరు ఒక హెలికాప్టరే కావాలనుకోండి సార్, మీరు ఎవరో ఒకరిని హైర్ చేసుకుని ఎక్కిపోతారు కదా. డిపార్ట్మెంట్ మన దగ్గర ఉండవు కదా. వెన్ నీడ్ ఇస్ వెన్ సీఎం నివాసంలో ఉండరు సార్ కిరణ్ అనే వ్యక్తి. కిరణ్ అనే వ్యక్తి మా డ్రోన్స్కి అనే దానికి ఒక కార్పొరేషన్ ఉంది, దాంట్లో ఒక సభ్యుడిగా తీసుకోబోతున్నాను. హీ ఆపరేట్స్ డ్రోన్ అనమాట. నిన్న సభ కూడా డ్రోన్ అతనే, మొన్న ఇండిపెండెన్స్ డేకి కానీ సభకు కానీ అన్నిటికీ డ్రోన్ ఆపరేట్ చేసే వ్యక్తి కిరణ్. సో ఆ ఏజెన్సీకి వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఒక వెంకట్ అండ్ ఆ ఏజెన్సీకి వాళ్ళకి ఇచ్చినప్పుడు, సో దే హ్యావ్ వాళ్ళు అతను కింద పనిచేసే పిల్లలకి ఇస్తాంగా, పిల్లలకి ఇస్తారు కట్ట ఆబ్వియస్గానే. ఇప్పుడు ఒక సీఈఓ ఉంటాడు, సీఈఓ పైనకి పోడు కదా, కింద వర్కర్సే పోతారు. సో దట్ ఆ వర్కర్స్ కింద దే డూ ద డ్యూటీ అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, హూ విల్ హ్యావ్ దట్ లెటర్ ఓనర్ విల్ బి హ్యావింగ్. అంతేకాని వర్కర్ విల్ నాట్ క్యారీ దట్ లెటర్ కదా. దే హ్యావ్ సబ్మిటెడ్ దట్ లెటర్ టు ది పోలీస్. అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా కాంట్రాక్ట్ ఇస్తారు సార్, కాంట్రాక్ట్ వరకు ఓనర్కి ఇస్తారు కానీ కింద పనిచేసే వర్కర్ల దగ్గర పెట్టుకొని తిరగరు కదా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్.
సార్ నేను చెప్పేది ఆయన ఒక ఇల్లు కాదు సార్, ఇప్పుడు ఆయన ఇల్లు మునిగిపోతుంటే, ఆయన ఇల్లు ఏమైనా వరదొస్తుంటే, ఇల్లు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి నీళ్లు రాకుండా ఉంటాయా ఏంటి సార్? లేకపోతే వరదకి చెప్తామా, వరద వరద డోంట్ కమ్ ఇన్ ద వే, దిస్ ఇస్ చంద్రబాబు నాయుడు అని ఆగ్రహిస్తాడు, ఆయన ఆడు ఉంటే నీళ్లు ఉండవు, మీరు ఎట్టు వస్తున్నారు అని చెప్పి ఏంటి సార్ ఇది? ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ యాజ్ పర్ ఎవ్రీ ఎంబ్యాంక్మెంట్స్ ఇది, ఆయన పోయి నీటిలో ఉండి నా ఇంటికి నీళ్ళు రాకూడదు, మీరు ఎవరు రాకూడదు అంటే ఇది ఎక్కడ న్యాయం సార్? ఆ దోదారు ఇప్పుడు మేము చెప్తాను భవానీ ఐలాండ్ పోతారు, అలా వెళ్తారు, ఎవరు ఇటు రాకూడదు, అక్కడ ఇల్లు ఉంది సెక్యూరిటీ అంటే ఎలా ఉంటుంది? మీరు వెళ్ళి అట్లాంటప్పుడు అట్లాంటి ఏరియాలో ఉండకుండా ఇంకొక ఏడైనా ఒక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు చుట్టుపక్కల సెక్యూరిటీ పెట్టుకుని ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు వరద ముప్పు ఉన్న ప్రాంతంలో పోయి ఇల్లు నివసిస్తూ వరద నీళ్ళు వస్తుంటే దానికి అడ్డు రాకుండా నిలబడదు అని చెప్తే ఇంకా దానికి ఏమనాలి సార్? నాకు ఇప్పుడు ఇట్లాంటి అనిపిస్తుంది సార్, మాటకు వస్తే మేము ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ మీకు అనుభవం లేదంటారు. నిజంగానే మాకు బాధేస్తుంటుంది, ఇట్లాంటి అనుభవం లేని వాళ్ళందరూ రాష్ట్రాన్ని నడిపెట్టింది కదరా, మాకు అనుభవం తక్కువైనా కనీసం మేము నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, ఒక తాపత్రయంతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రతిదానికి కూడా. వీళ్ళని చూసినప్పుడు మాకని ఓహో ఇట్లా అనుభవం ఉండి ఇలా చేయలేమో అని చెప్పి ఇది నేర్చుకోవాలని అర్థం కావట్లేదు మాకు. లేదు సార్, లేదు ప్రతిదీ కూడా ఇప్పుడు పోలవరానికి సంబంధించి మేము ఏ విధంగా దాదాపు సార్ ఇప్పుడు కూడా ఈ దానికి కూడా ఇంకా కూడా ఎన్యూమరేషన్ ఉంది, వాళ్ళందరికీ ఫస్ట్ మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మీరందరూ కూడా కొద్దిగా అనేది దాదాపు మీరు చూస్తారు లేదు అంటే సార్ ఈరోజు కాదు, దాదాపు 4-5 డేస్ నుంచి ప్రక్రియ జరుగుతూ ఉంది, వాళ్ళందరికీ కూడా చెప్పటం, వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం, 4-5 సంవత్సరాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం సార్, దాంట్లో ఎటువంటి ఇది లేదు సార్. దాదాపు 7.5 లక్ష 8 లక్షలు దాకా సార్, ఇంకా స్టిల్ ద సేమ్ ఇది వస్తూనే ఉంది. పాపం మా ఉమాగారు చెప్పినట్టు మేము శ్రీశైలం నాగార్జున నింపిగా వదులునుంటే 12 వచ్చేది, నాకెందుకో తెలియదు సార్, వాళ్ళ నాయకులు అందరూ గారు పాపం చంద్రబాబు నాయుడు మీద పగబట్టున్నట్టున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదైనా కూడా పాపం లాస్ట్ తీసుకొచ్చి ఆయన మీదే పెడతారు. ఇప్పుడు మేము ఆయన చెప్పినట్టు నింపకుండానే నీళ్ళు వదులుతున్నారంటే మేము ఆయన నింపి కానీ వదులునుంటే అంటే ఇంకా 40 టీఎంసీ, ఆ 40 టీఎంసీ అంటే ఇంచుమించు 40-45 టీఎంసీ కూడా నింపి మేము వదులునుంటే 8 లక్షలు ఇంటి ఇంకో 44 లక్షలు 12 లక్షలు వచ్చి ఉంటుంది. అంటే ఆయన బాధ ఎందుకు అర్థం కావట్లా పబ్లిక్, వీఆర్ గివింగ్ అన్ అలర్ట్ సార్, మేము చాలా క్రిస్టల్ క్లియర్, మా అధికారులు అందరూ కూడా చెప్తూనే ఉన్నాం. మేము తీసుకున్న జాగ్రత్త పట్టే సార్ దాదాపు ఇంత వచ్చినా కూడా ఎక్కడా కూడా దెర్ ఇస్ నో లాస్, ఇంత వచ్చినా కూడా ఒకేసారి మేము అలర్ట్ చేయబట్టే కదా 50,000 దగ్గర నుంచి మేము పులిచింతలు మీరు స్టార్ట్ చూసారో లేదో మీరు కావాలంటే మీరు స్టార్ట్ తీసుకుంటే ఈవెన్ పులిచింతల క్రస్ట్ లెవెల్కి రాకముందు నుంచే వీహ్ టేకెన్ కింద రివర్స్ లోయిస్ట్ నుంచి మేము వదలటం స్టార్ట్ చేసాం, సో దట్ ఫ్లడ్ వస్తుంది కాబట్టి దాని ఇంపౌండ్ అయ్యే కెపాసిటీకి ఒకేసారి తట్టుకోవటం కష్టం అవుతుంది. ఈవెన్ దో పులిచింతలకి ఫుల్ ఫ్లడ్ రాకముందే వీ స్టార్టెడ్ రివర్స్ లోయిస్ట్ నుంచి పులిచింతల నుంచి వదిలేయటం మేము మొదలుపెట్టాం, అంటే అక్కడి నుంచి వీ హ్యావ్ టేకెన్ స్టెప్స్, నాట్ టుడే దట్ ఈ రోజు ఆ రోజు కాదు. మీరు చెప్పినట్టు మేము కానీ చేస్తున్నామంటే 2 రోజుకే పులిచింతలు నిండిపోయేది, 8 లాక్స్ ఆఫ్ ఫ్లడ్ కమింగ్, పులిచింతల కెపాసిటీ 45 టీఎంసీ అట్ హయ్యెస్ట్ లెవెల్, అంటే 4,50,000 5 లక్షల టీఎంసీకి నిండిపోయేది, కానీ క్యూసెక్స్కి నిండిపోయేది, అయినప్పటికి 4,00,000 5 లక్షల క్యూసెక్స్ వస్తున్నా కూడా మేము దాన్ని ఇది చేస్తున్నాము అంటే అది వీఆర్ లెట్ డౌన్, మేము వదులుతూ దాన్ని రెగ్యులేట్ చేయబట్టే, లేకపోతే ఎప్పుడో ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎప్పుడో నీళ్ళు లేవు, ఇప్పుడు కాదు, మేము ఆ పని చేయాలనుకుంటే మొదటి రోజు చేసినట్టే ఈ విధంగా మీకు కామన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన అవి ఆపి మేము కానీ కొట్టునంటే ఇప్పటికి 13 లక్షలు ఎప్పుడో వచ్చున్నాయి సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 45 టీఎంసీ ఇంపోర్ట్ చేయటం లేదు, వీఆర్ ప్రస్తుతానికి వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళందరినీ కూడా ఎందుకంటే డిస్ప్యూట్ అంటే పే చేసేసాం సార్, బట్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏదో అమౌంట్ అనేది అడుగుతున్నారు, దట్ విల్ క్లియర్ ఇట్ ఆఫ్ ఆఫ్టర్ దట్. ఏది సార్ అది ఇప్పుడే ఇది అంటున్నారు, వీళ్ళు చూస్తాం సార్, అదేం లేదు, అది వచ్చింది ఇందాకే చెప్పారు అది, బట్ అది చూస్తున్నాం సార్, అదేం పెద్ద ప్రాబ్లం లేదు, ఉంది కదా రేపు ఉంటుంది దాని మీద కూడా ఏం చెప్పాలా, ఏం కావాలా మీరు అడిగితే చెప్తాను సార్. పీపీఏ ఏం చెప్పింది, వాట్ ఈస్ పీపీఏ టోల్డ్, లేట్ అవ్వచ్చేమో ఎక్కువ అవ్వచ్చేమో, దీస్ ఆర్ ద టూ వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అండ్ ఫైనల్గా డ్యామ్ వాళ్ళు ఎక్కడ డ్యామ్ సేఫ్టీ గురించి మా ఉమాగారు చెప్పినట్టున్నారు కానీ ఎందుకు దేనికని సార్? వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్,
కాస్ట్ ఎస్కలేషన్ పెరిగిపోతుంది, టైం అనేది ఇదవుతుంది. రేపు ఒకవేళ మీరు పెరిగే కాస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ భరించదు, రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి వస్తుంది. బట్ ఈవెన్ దో ప్రాజెక్ట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ, స్టేట్ గవర్నమెంట్ కెన్ కాల్ ఫర్ టెండర్స్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. సార్ మేము ఫస్ట్ రోజు నుంచి ఒక మాట చెప్తున్నాం సార్, వీఆర్ స్టెక్ ఆన్ ఇట్. నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పనులు స్టార్ట్ చేస్తాం. మేము పీపీఐ కూడా అదే చెప్పాం, బట్ పీపీఐ హ్యావ్ దర్ రిప్రజెంటేషన్స్, దట్ డజంట్ మైండ్. ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే గత ఎక్స్పీరియన్సెస్, మేబీ దే హ్యావ్ నాట్ సీన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. మా ట్రాన్స్పరెంటీ అనేది ఇంకా పీపీఐకి తెలియదు కాబట్టి, గత ఎక్స్పీరియన్సెస్తో పోల్చి ఇది మేబీ దే హ్యావ్ కోటెడ్ రేట్ ఎస్కలేషన్. కానీ మా మోటివ్ ఏంటి, గత దాంట్లో ట్రాన్స్పరెంట్గా జరగలేదు టెండరింగ్ ప్రాసెస్ కాబట్టి. సో రివర్స్ టెండరింగ్కి వెళ్తూ నవంబర్ 1వ తారీఖు సెప్టెంబర్ 15 కల్లా టెండరింగ్ ప్రాసెస్ క్లోజ్ చేసి, ఫ్లడ్ ఏదైతే ఇప్పుడు ఎట్లాగో పని అనేది అక్కడ ఏమీ చేయలేము, నవంబర్ 1వ తారీఖు కల్లా వీ విల్ స్టార్ట్ అవర్ వర్క్. అది మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం, ఇప్పటికీ చెప్తున్నాం. రేపు మేము ఐ హోప్ 100% రేపే ఇట్ కమ్స్ ఇన్ టు ది టెండరింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా ఒక మ్యాక్సిమం ఒక 30 డేస్ వేసుకోండి, హైయెస్ట్ లెవెల్ ఐఎమ్ టెలింగ్ యూ. సెప్టెంబర్ 15 అండ్ వీ హ్యావ్ 45 డేస్ క్వశ్చన్. ఆ 45 డేస్ క్వశ్చన్లో మొత్తం కూడా ఫ్లడ్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నవంబర్ 1కి స్టార్ట్ చేస్తామని చెప్పి మేము క్లియర్గా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి అడుగుతాం, మళ్ళీ ఇంకోటి కదా నవ్యోగా బాగా చేస్తుంది కదా, దానికి కూడా మీరు అడగచ్చు. నేను ఒక మాట అడుగుతాను సార్, సార్ ఒక తప్పు జరుగుతుంది, అది కరెక్ట్గా జరుగుతుందనే తప్పుని ఒక ప్రభుత్వం ఒప్పుకుంటే కరెక్ట్ అవుతుందా? ఒక గవర్నమెంట్లా ఉండి నేను కూడా 1000 కోట్ల కాంట్రాక్ట్ ఒకరికి నామినేషన్ ఇస్తా, ఇచ్చిన తర్వాత రేపు వచ్చి లేదు ఆయన పని కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి నేను ఇచ్చిన పద్ధతి కరెక్ట్ అంటే కరెక్ట్ అవుతుందా అని అడుగుతున్నాను సార్. నేను ఒక 10,000 కాంట్రాక్ట్ రేపు ఒక ఆయన పిలిచిదిగో నేను కనిస్తా, ఆయన పని బాగా చేస్తున్నాడు సార్ కాబట్టి కరెక్టే అంటే ఆ విధానం కరెక్ట్ అవుతుందా అని అడుగుతున్నాను సార్. కాదు కదా, యాజ్ ఏ గవర్నమెంట్ వీ హ్యావ్ రూల్స్, వీ అబైడ్ బై రూల్స్, వీ స్టిక్ టు ది రూల్స్. సో దాన్ని ఆ ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలని మా ప్రయత్నం. వి హావ్ నవయోగ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి మేము అంత బాగా చేసే నవయోగ అంటే దే దేర్ ఓపెన్, దే కెన్ ఆల్సో కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద బిడ్. వాళ్ళు రాకూడదని మనం చెప్పట్లేదు కదా, డిస్క్వాలిఫై అని మేము చెప్పలేదు. సి బీజీ వీఆర్ నాట్ డ్రాయింగ్ సార్, మేము ఏదైతే ఎందుకంటే పవర్కి సంబంధించి వెన్ 10% యాజ్ పర్ రూల్ ఇవ్వాల్సింది, బట్ దే హావ్ గాన్ అండ్ గేవ్ 25%, ఇట్ ఇస్ అగేన్స్ ద రూల్.